మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ పవర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. శ్రీమంతుడు సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టిన కానీ తర్వాత చేసిన సినిమాలు బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ సినిమాలు అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైనప్పటికీ మహేష్ బాబు క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. దానికి నిదర్శనం భరత్ అనే నేను నెలకొల్పిన ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫైనల్ అవ్వడంతో ఈ సినిమా సాధించిన బిజినెస్ చూసి అందరూ ఒకంత షాక్ అవుతున్నారని చెప్పాలి. రెండు వరుస ఫ్లాప్ లు అందుకున్నా కానీ ఈ రేంజ్ లో బిజినెస్ ని సాధించడం చూసి ఇది నిజంగా మహేష్ బాబు మరియు కొరటాల శివల క్రేజ్ కి ఉన్న పవరేనని అంటున్నారు. భరత్ అనే నేను సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం లో 22 కోట్లు, సీడెడ్ లో 12.6 కోట్లు, వైజాగ్ లో 8.2 కోట్లు, ఈస్ట్ లో 6.7 కోట్లు, వెస్ట్ లో 6.03 కోట్లు, కృష్ణాలో 6 కోట్లు, గుంటూరులో 7.5 కోట్లు, నెల్లూరులో 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 72.03 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది. ఇక కర్ణాటకలో 8 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంటుంది అని అంచనా వేసినా కానీ ఓ రేంజ్ లో పెరిగి ఏకంగా 8.8 కోట్ల బిజినెస్ ను, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల బిజినెస్ ను, టోటల్ ఓవర్సీస్ లో 18.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది ఈ సినిమా. దాంతో 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద ఈ సినిమా 29 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా 101.03 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది ఈ సినిమా. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలబడడానికి 102 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక శాటిలైట్ రైట్స్ పరంగా 23 కోట్లు, ఆడియో రైట్స్ పరంగా 2 కోట్లు, డబ్బింగ్ రైట్స్ పరంగా 16 కోట్ల రేట్ ను ఈ సినిమా దక్కించుకుంది. దాంతో ఓవరాల్ గా నిర్మాతలకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద అన్ని ఏరియాలు మరియు డిజిటల్ హక్కులతో కలిపి 143 కోట్ల వరకు దక్కినట్లు సమాచారం. కానీ థియేట్రికల్ వాల్యూ ప్రకారం 101.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవడానికి 102 కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి సినిమా ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. మీరు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.